Hello guys, welcome to BR Crazy Creators. Here's my new video lo colorful wall tube light ni test chupistunnam. Ee colorful wall tube light aithe mana enkalana background kodiga dull ga unnatayite ilanti nenu ippudu meeku present chestunnappudu mana background anedi kodiga dull ga unnappudu dan colorful ga cheyadan kosam anesi ee background colorful light tube light ni cheyipothunnam. Ee video ni mana aa colorful lighting tube ni cheyadaniki kavalsina materials వైరింగ్ చేసిన తర్వాత కవర్ చేయడానికి యూజ్ చేసే ఈ ట్యూబ్, ఇది ఎన్ని ఎలక్ట్రానిక్ సోర్స్ లో దొరుకుతుంది. తర్వాత ఈ ఆర్జీబీ లైటింగ్, ఆర్జీబీ లైటింగ్ యొక్క కంట్రోలర్, తర్వాత ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ, ఆ 9 వోల్ట్స్ బ్యాటరీ యొక్క ప్లగ్. ఈ బ్యాటరీ యొక్క ప్లగ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి మీకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో తీసుకున్నప్పుడు సడన్ గా కరెంట్ పోయిందంటే మన వీడియో చూసుకోవాలి. ఆ వీడియో డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఈ బ్యాటరీ యూజ్ చేసి ఆ స్విచ్ ఆన్ చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా లైటింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం ఈ ఆర్జీబీ లైటింగ్ ని ఈ ట్యూబ్ కి అతికిద్దాం. మనం అతికించడానికి ఈ ఫేవర్ కొన్ని యూజ్ చేస్తాం. A few moments later. ఇది చాలా బాగా డ్రై అయిపోయింది, అంటే బాగా అతుక్కునేసింది. ఇక్కడ ఈ ఎల్ఈడి స్ట్రిప్ నుంచి రెడ్, గ్రీన్ అండ్ బ్లాక్ వైర్స్ బయటకు వచ్చాయి. ఈ గ్రీన్ అండ్ ఈ బ్లాక్ వైర్స్ వచ్చేసి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ రెడ్ వైర్ అనేది ఈ స్విచ్కి కనెక్ట్ అయ్యి ఈ స్విచ్ నుంచి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ స్విచ్ని మేము డబుల్ సైడ్ టేప్ యూజ్ చేసి అతికిచ్చాము. అలాగే ఇప్పుడు మనం ఈ బ్యాటరీని కనెక్ట్ చేసి ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేవి బ్యాటరీ ద్వారా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, సేమ్ కరెంట్ గ్లో అయినట్టే గ్లో అవుతుంది. ఇప్పుడు దీన్ని కరెంట్కి కనెక్ట్ చేసి ఎలా గ్లో అవుతుందో చూద్దాం. తర్వాత మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లుక్ని కూడా చూసుకుందాం. ఇవన్నీ కరెంట్ కనెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని మనం డిఫరెంట్ కలర్స్గా రిమోట్స్ మొత్తం మార్చుకోవచ్చు. సింగల్ గా అంటే హోల్డ్ మీద, మూమెంట్ మీద, స్లో మోషన్ మీద డిఫరెంట్ కలర్స్ మనం మార్చుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో మీ ఛానల్ వస్తూ షేర్ చేసుకొని లైక్ చేయండి. తర్వాత కొత్త వీడియోస్తో కొత్త కొత్త ఐడియాస్తో నెక్స్ట్ వీడియో కలుద్దాము.